హలో ఫ్రెండ్స్ డిస్కవర్ ఆంధ్ర ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో వన భోజనాలను ఎందుకు నిర్వహిస్తారు దాని వెనుకున్న అంతరార్థం ఏమిటి ఈ వన భోజనాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఆధ్యాత్మికం ఆనందం ఆరోగ్యం సందేశం కలగలిపి వడ్డించిన విందు భోజనం వన భోజనం దేశ సంస్కృతి సాంప్రదాయాలను హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా ఎన్నో పర్వదినాల వేడుకలు ఆచార వ్యవహారాలు మన దేశంలో పాటించబడుతున్నాయి ఏ కాలానికి సంబంధించి ఆ కాలానికి ఉపయుక్తమైన ఆచారాలను తెలుసో తెలియకో అవలంబిస్తూ పోతున్నారు మానవ జాతి కళ్యాణం సామాజిక క్షేమం కోసమే అసలు ఇవన్నీ రూపొందించారని తెలుస్తుంది ధర్మ ప్రచారం కోసమే కాక మానవుల ఆరోగ్య సౌభాగ్యాల కోసము ఇవన్నీ తయారు చేశారంటే అతిశయోక్తి కాదు అనాదిగా మనం ఆచరిస్తూ ఉన్న ఆచారాల్లో ముఖ్యమైందిగా కార్తీక మాసంలో జరుపుకునే వనసమారాధన కార్యక్రమాన్ని పేర్కొనవచ్చు దీనినే కార్తీక వనభోజనాలుగా కూడా పిలుస్తారు భారతీయ ఆయుర్వేదంలో వృక్షజాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద పూజలు చేసి వండిన ఆహారాన్ని ఆ చెట్టు కింద ఉంచి అనంతరం భుజిస్తారు కుల మతాలకు అతీతంగా రోజూ పడుతున్న శ్రమను మరిచేందుకు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఇలాంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతున్నాయి కార్తీక మాసంలో జరిగే ఈ వనభోజనాలు చిన్న పెద్ద పిల్లా పాపలందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ప్రత్యేకించి ఆదివారాలు ఇతర సెలవు దినాల్లో కార్తీక వనభోజన కార్యక్రమాలను సమీపంలో తోటలు ఉద్యానవనాలు నదీ ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకోవడం పరిపాటి పచ్చని చెట్ల మధ్య చల్లని వాతావరణంలో ఆహ్లాదంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సపరివారంగా వనం లేదా తోటల్లో ఆనందంగా కలసిమెలిసి విందు భోజనం చేయడం వెనుక భక్తి ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్నాయి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద విష్ణు భగవాను పుష్పాలతో పూజిస్తే వాటి సంఖ్యను అనుసరించి అన్ని అశ్వమేధ యాగాల ఫలం లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది ఉసిరి చెట్టు కింద లేదా ఆ మొక్క ఉన్న తోటలో మహావిష్ణువు పూజ నిర్వహించి పంచభక్ష్యాలతో స్వామికి నివేదించి అనంతరం బ్రాహ్మణులకు దానాలిచ్చి బంధుమిత్రుల సపరివారంగా భుజిస్తే సమస్త పుణ్యక్షేత్రాలలో మహావిష్ణువుని కొలిచిన పుణ్యఫలం దక్కుతుందని విశ్వాసం ఉసిరికున్న ప్రాధాన్యతే తులసి మొక్కలకు ఉంది కార్తీక మాసంలో లక్ష్మీ తులసిదల వ్రతాన్ని ఆచరించి శ్రీహరిని పూజించే వారికి సమస్త సంపదలు సమకూరుతాయని నానుడి తులసీ పూజలు తులసీ వ్రతాలు ఆచరిస్తే సకల పాపాల నుంచి విముక్తులవుతారని పెద్దలు చెబుతుంటారు అమోఘమైన ఫలాన్నిచ్చే వ్రతాల్లో తులసీ వ్రతం ప్రాధాన్యత పొంది ఉంది శివకేశవులను తులసీ దళాలతో పూజిస్తే పునర్జన్మ ఉండదని శివపురాణం అంటోంది ఇలా పలు ఆధ్యాత్మిక భక్తి భావనలను రూపొందించే వనభోజనాల్లో ఉసిరి తులసి రెండూ మానవడిక ఆరోగ్య ప్రదాయములు కూడా వివిధ రకాల రుగ్మతల నుంచి రక్షించి ఆరోగ్యాన్ని చేకూర్చడంలో ఇవి రెండూ ప్రముఖ పాత్ర వహిస్తాయి ఇళ్లల్లోనూ వివాహాది శుభకార్యాల్లో అందరూ కలిసి భోజనం చేయడంలో కాకుండా గుబురుగా ఉండే చెట్ల నడుమ పచ్చని చల్లని వాతావరణంలో ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో బంధుమిత్రులు ఆత్మీయులైన కుటుంబ సభ్యుల మధ్య నవ్వులు ఆటపాటలు కేరింతల మధ్య భోజనాలు చేయటం చక్కని అనుభూతి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ రోజు మధుస్మృతిగా మిగిలిపోతుందంటే సందేహం లేదు అయితే వన భోజనాల్లో కేవలం భోజనాలదే ప్రాముఖ్యత కాదు అంతకు మించి గ్రహించాల్సినవి ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్రయోజనాలు వన భోజనాల్లో కనిపిస్తాయి ప్రజల మధ్య సమైక్యతను మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇవి దోహదం చేస్తాయి ప్రస్తుత దైనందిన యాంత్రిక జీవనంలో ఆనందాన్ని మానవ సంబంధాల్ని మరిచిపోతున్న మనిషి ఒక్కరోజైనా ఆహ్లాదంగా అందరితో కలిసి భోజనం చేయడం సర్వత్రా కాలుష్యం కూరలు చాచి మనిషి ఆరోగ్యాన్ని కబలిస్తున్న తరుణంలో పచ్చని చెట్లు అందించే స్వచ్ఛమైన గాలిని ఆహ్లాదకరమైన పరిసరాలతో మానసిక ప్రశాంతతను పొందే వీలవుతుంది బంధుమిత్రులు ఆత్మీయులు కష్టనష్టాలను మరిచిపోయి ఆనందంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది అందుకే ఆదివారాలు సెలవు దినాల్లో వాళ్ళు వీళ్ళని లేకుండా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ వనభోజనాలకు తరలి వెళతారు వేసవి వర్షాకాలంలో కన్నా శీతాకాలంలో చెట్లు పచ్చగా ఉండి కూర్చోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ కాలంలోనే వీటిని నిర్ణయించారు వన భోజనాలు కేవలం భోజనాలకే పరిమితం కాకుండా అనేక సౌకర్యాలను కలిగిస్తాయి చిన్న పెద్ద అందరూ ఒక్కటై ఆటపాటల్లో కబుర్లు కాలక్షేపాలతో పూర్తిగా గడుపుతూ మిగిలిన రోజుల భిన్నంగా గడుపుతారు ఎవరికి వారు గ్రూపులుగా కాకుండా అందరూ ఒక్కటే కలిసి ఆటలాడడం పాటలు పాడుకోవడం పిల్లలతో నృత్య ఇతరత్ర కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే వారికి ప్రోత్సాహకరంగానూ ఇతరులకు చక్కని వినోదాత్మకంగానూ కూడా ఉంటుంది పిల్లల్లో పెద్దల్లో సృజనాత్మకతను తట్టిలేపే క్రీడలు పోటీలు నిర్వహించుకోవడానికి మంచి అవకాశం భోజనాలు చేయడం ఒకరినొకరు పరిచయం చేసుకోవడంతో కొత్త స్నేహబంధాలు చిగురిస్తాయి భోజనాలనంతరం దారిన వారు వెళ్ళిపోవడం కాకుండా అంతా కలిసి వెళ్లడం వల్ల మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది బాల్యంలో చేసిన వన భోజనాలు ఆనాటి అల్లర్లు జీవితాంతం గుర్తుండిపోతాయి కూడా భక్తి ఆధ్యాత్మికత ఆనందం ఆరోగ్యం మధుర స్మృతులను అందించే వన భోజనాలు మరెన్నో సందేశాలను అందిస్తాయంటే అతిశయోక్తి కాదు మానవాళికి ప్రకృతి పరంగా చెట్లు వనాలు చేసే మేలు అంతా ఇంత కాదు మానవ జీవితానికి అవసరమయ్యే ఎన్నింటినో వనాలు మనకు అందిస్తున్నాయి అయినా స్వార్థపరుడైన మనిషి వనాలను నరుక్కుంటూనే పోతున్నాడు దీంతో ఎడారి ప్రపంచాన్ని ప్రతిరోజు పరోక్షంగా వీక్షిస్తున్నాడు వన సమారాధన ద్వారా మొక్కలను పెంచాలని వనాలను సంరక్షించాలన్న సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ వన భోజనాలకు తప్పనిసరిగా వెళ్ళాలి అలాగే అందరితో కలిసి వన భోజనానికి వెళ్ళటం వల్ల అది మన జీవితంలో ఒక మధుర స్మృతిగా నిలిచిపోతుంది విన్నారు కదా ఫ్రెండ్స్ వన భోజనాలు వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో